స్తుతి స్తోత్రం పరిశుద్ధుడ పరలోకపు మా తండ్రి కృపగల దేవ దైవగల దేవ కరుణామయుడ నిచ్చుడగు దేవాన్నయన ఉదయ కలసేమి అన్నయన ప్రార్థిస్తుండగా అమ్మ మొరాలకించే దేవుడు నువ్వే తండ్రి నైనా పరిశుద్ధాత్ముడాను దిగిరా తండ్రి నైనా యాకోబు దేవ ఇర్మియా దేవాను దిగిరా తండ్రి పరిశుద్ధాత్ముడానైనా ఉదయ కలసేమి అన్నయినా ఏ బిడ్డలైతే ప్రయాణాల్లో ఉంటున్నారో తండ్రి నైనా బిడ్డల ప్రయాణాలను తోడుగొండండి. కాలేజీకి వెళ్తున్న, స్కూల్కి వెళ్తున్న, ఆఫీస్కి వెళ్తున్న ప్రతి ఒక్కరు బిడ్డల చుట్టూ నీ కంచివే తండ్రి నైనా ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ గొర్రెపిల్ల రక్తంతో ముద్రించుకోదేవా. ప్రతి బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి అయ్యా. పరిశుద్ధాత్ముడను దిగిరా తండ్రి. యాకోబదేవ ఇర్మియా దేవా నీకు స్తోత్రముడు దేవా నైనా. జాబు లేని బిడ్డలకు జాబు దయచే తండ్రి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ఇస్తున్నామను వివాహాలు జరిగించండి తండ్రి నైనా. నైనా జ్వరం అనే బలహీనతలతో నైనా జలుబు దగ్గు అనే బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల దయచే తండ్రి. ప్రతి బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీలు దీవించండి. తగిన సమయంలో నార్మల్ డెలివరీని దయచే. గర్భం లేని బిడ్డలకు గర్భం దయచే తండ్రి నైనా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ఏసునాం వివాహం ఘనంగా జరగడానికి జరిగించే తండ్రి నైనా. నేను ఎగ్జామ్స్ నైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మంచి జ్ఞానం దయచే తండ్రి నైనా. వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచే తండ్రి నైనా. ఎగ్జామ్స్ మంచిగా రాయగల శక్తిని బలమును దయచే తండ్రి నైనా. నేను ప్రతి బిడ్డల చుట్టూ నీ కంచిని కృపని కాపుదల దయచే తండ్రి నైనా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచే తండ్రి నైనా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ఏసునామన వివాహం మంచిగా జరిగించు తండ్రి నైనా. నేను ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని ఐక్యతని తండ్రి నేను. ప్రతి కుటుంబాన్ని రక్షించండి తండ్రి నైనా. విడిపోతున్న భార్య భర్తలు కలపండి తండ్రి నేను. ప్రతి కుటుంబంలో ఐక్యత శాంతి సమాధానం నెమ్మదితో నింపండి. ప్రతి బిడ్డల చుట్టూ నీ కృపలో ఎత్తిపట్టుకొని కాపుదల దయచమని ప్రతి ఒక్కరిని నీకు మహిమకరంగా నిలబెట్టుకోమని. ప్రతి బిడ్డల చుట్టూ నీ గొర్రెపిల్ల రక్తంతో సీల్ కృపని కాపుదల దయచేయమన్నయినా. ప్రతి బిడ్డల చుట్టూ నీ రక్తంతో సీల్ చేస్తున్నాం దేవానైనా. నేను దేశాన్ని రాష్ట్రాన్ని పల్లెల్ని పట్టణాలని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డలకున్న ప్రతి విధమైన అవసతులు తీర్చండి తండ్రి నైనా. హాస్పిటల్లో ఉంటున్న రోగులందరినీ ముట్టండి, స్వస్థత విడుదల దయచేతని. వృద్ధులకు కావలసిన సహాయం దయచేతని. వాళ్ళకు మంచి ఆరోగ్యం ఆయురోగ్యాలు ప్రసాదించండి. చంటి బిడ్డలు దీవించండి. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం శక్తిని బలముతో నింపండి, కృపలతో నింపండి. ప్రతి బిడ్డల చుట్టూ నీ కృపని కాపుదల దయచేయమని. కొద్ది ప్రాప్తిని పాదసని తీసుకుని త్వరలో పదఫలం దయచేయమని. నా జడని స్క్రీస్ పొందినామని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి.